सूर्यार दर हास्पल दूसान प्रजेंट मंत्री मल्लारे कुमार महेंदर रेडि ट्रीटमेंट हो हास्पल अभी मल्लारे की संबंधी हास्पल इधी एर्ली मार्निंग मूड गंटल समय में महेंदर रेडि की चेस्ट पेन अलगे ची गुंज ईटी अधिकार पर्मीशन तो प्रजेंट इकड़की राव जी मार्निंग आयन को ट्रीटमेंट अट्ठा वैद्युते చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందే మంత్రి మల్లారెడ్డి తో పాటు ఇక్కడ స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ తో పాటు పలువురు టిఆర్ఎస్ నేతలు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి రెండో రోజు ఐటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా వాళ్ళ మహేందర్ రెడ్డి అలాగే రెండో కుమారుడు అలాగే వాళ్ళ అల్లుడు వాళ్ళ సడ్డకుని కొడుకులు ప్లస్ వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళ బామ్మర్ది ఇట్లా మొత్తం కూడా ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎర్లీ మార్నింగ్ చెస్ట్ పెయిన్ రావడం జరిగింది. దీంతో ఆ చెస్ట్ పెయిన్ వచ్చిందన్నటువంటి వాళ్ళ బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి మల్లారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కావాలని నా కొడుకుని టార్చర్ పెట్టారు కొట్టినటువంటి పని చేశారని కూడా మంత్రి మల్లారెడ్డి ఇంతకుముందు మనం మాట్లాడుతుంటే విన్నాం. ఓవరాల్గా ఆయన హాస్పిటల్లో ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ పోతున్నాడు. ఆయన వెంబటి వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడే కూడా మంత్రి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఐటీ అధికారులు కూడా వాళ్ళతో పాటు వచ్చి వెళ్ళడం జరిగింది. ఒక బృందం కూడా ఆల్రెడీ మహేందర్ రెడ్డి బెడ్ పక్కనే కూడా ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే హార్డ్ డిస్క్తో పాటు ఇప్పటికీ కొన్ని పత్రాలు కావచ్చు క్యాష్ కానీ కొన్ని పదుల సంఖ్యలో అమౌంట్ కూడా దొరికింది. పెద్ద ఎత్తున డాక్యుమెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా రెండో రోజు కూడా యథావిధిగా ఐటీ రైడ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చాలా విలువైనటువంటి డాక్యుమెంట్ ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలా పెట్టుబడి పెట్టాడు, ముఖ్యంగా ఆయనకు మెడికల్ కాలేజీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఫార్మా కాలేజీలు అలాగే వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆ అమౌంట్ ఈయనకు ఇంత పెద్ద అమౌంట్ ఎలా వచ్చింది, వచ్చినటువంటి విద్యార్థుల నుంచి సేకరించినటువంటి ఫీజుల రూపంగా సేకరించిన అమౌంట్ని ఎక్కడికి మళ్లించారు, అకౌంట్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతున్న అనే విషయాలు కూడా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు దాదాపు ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో పలు చోట్ల. అయితే దీనికి సంబంధించి ఇక్కడ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు అని కూడా మంత్రి మల్లారెడ్డి ఆరోపణ చేస్తారు. అదే సమయంలో మరి రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళు అలర్ట్ అవుతారు. ఆయన ప్రజెంట్ ఫారెన్ లో ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఆయన ఇంటికి కూడా బలవంతంగా వెళ్ళడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం మొత్తానికి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఐటీ దాడులు అంటే వాళ్ళు వ్యాపారానికి గత 2 రోజుల ముందే మొత్తం నిఘా పెట్టి మంత్రి మల్లారెడ్డి ఇంటిలో మొత్తం రైడ్ చేశారని కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే తమను టార్చర్ పెట్టారని వీళ్ళు అంటున్నారు. ఐటీ రైడ్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తమకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము రైడ్స్ చేస్తున్నాము, నకిలీ అని దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్లో తేడాలు ఉన్నాయి, సరైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్లు చూపించట్లేదు, ఫ్రాడ్ జరిగిందనే ఉద్దేశంతో మాత్రం ఐటీ అధికారులు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మనం మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వచ్చి వెళ్ళి చూస్తున్నటువంటి పరిస్థితి. అదే హాస్పిటల్ సంబంధించినటువంటి మెడికల్ బులెటిన్ మాత్రం ఎలాంటివి కూడా రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే కార్డియాక్ రిలేటెడ్ సమస్యతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్టు అయితే మనకు సమాచారం ఉంటుంది. ఇంతకుముందు ఒక వైద్యుడితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మామూలుగా చెప్పడం జరుగుతుంది, ఆయన గతంలో ఈ రకమైనటువంటి పెయిన్తో బాధపడుతున్నాడు కనుక అందులో భాగంగానే చికిత్స కోసం వచ్చారని కూడా మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. ఓవరాల్గా స్వేచ్ఛ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నేపథ్యంలోనే ఇది జరిగిందా లేకపోతే నిజంగానే చెస్ట్ పెయిన్ వచ్చిందా విషయం కూడా ఇంకా అఫీషియల్గా మాత్రం ఎవరు కూడా చెప్పడం జరగట్లేదు. కానీ ఆయనకు మాత్రం కొంత సమస్య ఉంది, హెల్త్ ప్రాబ్లం అని కూడా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నరేందర్.